అవార్డులు అంటే ఇప్పుడు లెక్కే లేదు. లాబింగ్ చేసి అవార్డులు తెచ్చుకుంటున్నారు. కొనుక్కుంటున్నారనే ప్రచారం బయట జోరుగా జరుగుతుంది. ప్రేక్షకుల్లో కూడా ఈ ముద్రే బలంగా పడిపోయింది. దీనికి ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కే విశ్వనాథ్ కూడా దీనికి వత్తాసు పలికారు. జనాల్లో ఇలాంటి అనుమానాలు ఉన్నాయి, మంచి సినిమాలకు అవార్డులు రావడం లేదని. కొన్ని మంచి సినిమాలను కనీసం చివరి వరకు కూడా జ్యూరీ చేయకుండానే వెనక్కి పంపేస్తున్నాయని, కొన్ని చెత్త సినిమాలను కావాలని చివరి వరకు చూసి అవార్డులు ఇస్తున్నారనే ప్రచారం బయట జరుగుతుందని ఒప్పుకున్నారు విశ్వనాథ్. విశ్వనాథ్ రాష్ట్రపతి చేతుల మీదుగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు తనకు రావడం ఆశ్చర్యంగా ఉందని, ఈ అవార్డును తనకే అంకితం ఇచ్చుకున్నారు కళా తపస్వి. తను ఏ నిబద్ధతతో ఇండస్ట్రీకి వచ్చానో అలాగే దర్శకుడిగా మారి మంచి సినిమాలనే ప్రేక్షకులకి అందించానని అనుకుంటున్నానని, అలాగే వైదొలగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు ఈ లెజెండరీ డైరెక్టర్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.